हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिलु। ई रोज़ु मनं बीरकाय पचड़ी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदाम। बीरकाय पचड़ी तयार चेयडानिकि कावाल्सिन पदार्थालु: बीरकायलु 1/2 किलो, पचिमिरपकायलु 8, पल्लीलु 2 टेबल स्पून्स, पच्चिशनगपप्पु 1 टेबल स्पून, टमाटा 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చిన్నులపాయ రెప్పలు 5, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత। బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు సగం వేగాక పల్లీలు శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు పల్లీలు ఇలా వేగాక వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। తరువాత అదే ఆయిల్ లో బీరకాయ ముక్కలు, టమాటా, బీరకాయ మగ్గడానికి కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి బీరకాయను మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి। బీరకాయ మగ్గాక అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। బీరకాయలోని వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు కలుపుకోవాలి। బీరకాయలోని వాటర్ అంతా ఇగిరిపోయి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఫ్రై చేసుకున్న బీరకాయను వేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక పచ్చడిని బౌల్ లోకి తీసుకోవాలి। తరువాత తాలింపు కోసం పాన్ లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి। పోపు వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి। అంతే, ఇప్పుడు రైస్ లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।